हाई अंडी नमस्ते वेलकम टू हाउस वाइफ संध्य सो इवाल्टि वीडियोलो ईजीगा टेस्टीगा लंच बॉक्स रेसिपी करेवपाकु राइस चूपिंचबोतुन्नानु अलागे नाइट अन्न उन्नप्पुडु पोद्दन्ने तक्कुव टाइमलो टेस्टीगा तिनालनुकुंटे ई राइस चेसुकोंडि लंच बॉक्स कूडा ई करेवपाकु अन्नं चेसुकुन्नारनुकोंडि आ रोजु लंच हैपीगा तिनेस्तारु सो इप्पुडु ई करेवपाकु अन्नं एला चेसुकोवालो दीनि प्रोसेस एंटनेदि चूसेद्दामु फर्स्ट स्टव ऑन पैन लेकी रेंडु स्पून्ल आयिल तीसुकोवाली आयिल हीटैन तर्वात ओक स्पून मिनपप्पु ओक टेबल स्पून शनगपप्पु वेसुकोनी कोद्दिसेपु वेंचुकोंडी इविल्ल कोंचे एगिन तर्वात इप्पुडु ओक स्पून धनियालु कूडा वेसी वेंचुकोंडी ई अन्नमु कारं एक्कुव इष्टपड़े वाळ्ळैते ओक 4-5 एंडिमिर्ची कूडा वेसी इप्पुडु वेंचुकोवच्चु नेनैते वेयट्लेदु इप्पुडु कडिगि आरबेट्टुकुन्न ओक कप्पु करिवेपाकु वेसुकोनि करिवेपाकु कोंचेम बागा एगेलागा वेंचुकोंडि चूडंडि करिवेपाकु इला वेगिन तर्वात इप्पुडु स्टव आफ् चेसि कोद्दिसेपु चल्लारबेट्टुकोंडि चूडंडि करिवेपाकु इला चल्लारिन तर्वात इप्पुडु इवन्नी मिक्सी जार लोकि तीसुकोनि मिक्सी पट्टुकोवालि చూడండి కరివేపాకుని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని పక్కన ఉంచుకొని స్టవ్ మీద అదే pan పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఆవాలు కూడా వేసుకోవచ్చుండి నేనైతే ఆవాలు వేయట్లేదు ఇప్పుడు ఈ జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం ఏగేలాగా వేయించుకోండి వీళ్ళకి కొంచెం ఏగిన తర్వాత ఇప్పుడు ఏంచి పెట్టుకున్న పల్లీలు కూడా కొన్ని వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి చూడండి వీళ్ళ ఏగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు పౌడర్ టేస్ట్ తగ్గట్టు salt వేసుకొని కలిసేలాగా కలుపుకోండి నేను salt అన్నంలో వేసి ఉడికించానండి దానివలన ఇక్కడ salt వేయట్లేదు కరివేపాకు పౌడర్ ని ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు అన్నం వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం అన్నం వేసుకోవాలి ఈ అన్నం వేసుకొని అంత కలిసేలాగా కలుపుకోండి అన్నం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి మీరు ఈ నిమ్మరసం ప్లేస్ లో చింతపండునైనా తీసుకోవచ్చు చింతపండుని తీసుకోవాలంటే మనం కరివేపాకు వేయించుకునేటప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని కొద్దిసేపట్లా వేయించుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ నిమ్మరసాన్ని పిండుకొని ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసుకొని salt తక్కువ ఉంటే కొంచెం salt వేసుకొని కూడా కలుపుకోవచ్చు ఇలా salt వేసుకొని కలిసేలాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు వెయిట్ చేసుకోండి చూడండి అన్నం కొంచెం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే హెల్తీ కరివేపాకు అన్నం రెడీ అయిపోయిందండి చూశారు కదా ఈ అన్నం ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇలా వారానికి ఒక్కసారి అయినా కూడా ఈ కరివేపాకు అన్నం మీ ఇంట్లో చేసుకొని ఆ పూట హ్యాపీగా తినేయండి కరివేపాకు అనేది హెల్త్ కి కూడా చాలా మంచిది సో ఈ కరివేపాకు అన్నం టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సంధ్య ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।